హాయ్ ఫ్రెండ్స్, సునీత కిచెన్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీకు ఈరోజు బెండకాయ పల్లీ ఫ్రై ఎలా రెడీ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. చూసి నేర్చుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా కొట్టి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఓకేనా అండి? దీనికి ఏ ఏ ఇంగ్రీడియంట్స్ కావాలో ఈ రెసిపీకి మీకు చూపిస్తున్నాను, చూడండి. ఆనియన్స్ 1 సరిపోతుందండి, పెద్దది. బెండకాయ, పల్లి, పసుపు, కారం, గరం మసాలా, ధనియా పౌడర్, కరివేపాకు, కొత్తిమీర, పోపు దినుసులు, సాల్ట్ అండి. ఓకేనా అండి? ఇప్పుడు మనం పనం వేడి చేసుకుందాం. స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఒక 2-3 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఓకేనా అండి? ఇది కొంచెం కాగాక, ఇది కొంచెం ఏగాక పోపు దినుసులు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిరపకాయలండి. వేసుకొని దీన్ని బాగా వేయించుకుందాం. ఇవ్వండి, పోపు వేగుతుంది కదా. ఇలా పోపు వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందామండి. ఒక పెద్ద ఆనియన్ సరిపోతుంది. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇందులో కొద్దిగా ఆనియన్స్ వేసుకుంటున్నాం కదండి, అందులో సాల్ట్ కూడా వేసుకుందాం. సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతుందండి. ఇవి వేగుతున్నప్పుడే మనం పల్లీలు కూడా వేసుకుందాం. వాటితో పాటు పల్లీలు కూడా బాగా ఫ్రై అవుతాయి. బెండి పల్లీ ఫ్రై చాలా బాగుంటుందండి. సాంబార్తో కానీ, మనం దీంతో తీసుకుంటే చాలా బాగుంటుంది. రైస్తో కానీ ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో మాత్రం చివరి వరకు చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. కాసేపు మూత పెట్టుకుందామండి. మూత తీసి చూద్దామండి. చూడండి, ఇలా బాగా ఏపీ చేసుకో వేగించాలి. ఈ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసేయాలండి. ఇలా ఇవి వేగుతుంటుంటాయి కదండి, ఇందులో మనం వెల్లుల్లి ముక్కలు వేసుకుంటామండి. వెల్లుల్లి కూడా వేసి వేగించుకుందాం. అలాగే కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని వేగించుకుందాం. ఇవన్నీ బాగా ఎర్రగా వేగాలండి. చాలా సింపుల్ అండి, తొందరగా అయిపోతుంది. బెండకాయ తొందరగా వేగిపోతుంది కదండి, అంటే పల్లీలు తర్వాత వేస్తే తొందరగా వేగవు. అందుకే ముందే మనం ఆనియన్స్ వేయించుకునేటప్పుడు వేయించుకుంటే అవి కూడా బాగా వేగుతాయి.
బాగా ఏగాయి కదండి. ఇప్పుడు మనం బెండకాయలు వేసుకుందాం. ఇవ్వండి ముక్కలుగా కట్ చేసుకున్న బెండకాయలు వేసుకుందాం. వేసుకొని ఇలా బాగా కలుపుకుందాం. రసంతో బాగుంటుందండి, సాంబార్తో బాగుంటుంది, చాలా బాగుంటుంది సాంబార్తో. ఇట్లా ట్రై చేసి చూడండి. పిల్లలు ఇలా ఫ్రై ఐటమ్స్ బాగా ఇష్టపడతారు కదండి. బెండకాయ కూడా హెల్త్ చాలా మంచిది. ఓకేనండి, ఇది కాసేపు ఇలా ఉంచి మూత పెడదాం. అప్పుడప్పుడు తీస్తూ కలుపుతూ ఉండండి, లేకపోతే మాడుతుంది. బెండకాయతోనే కాదండి, దొండకాయతో కూడా చేసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. ఇది బాగా ఎర్రగా ఎక్కుకోవాలండి, అప్పుడే మన టేస్ట్గా ఉంటుంది. ఓకేనా, మూత పెట్టుకుందాం. ఇవ్వండి మూత తీసి చూద్దాం. బెండకాయ కూడా ఫస్ట్ మూత పెట్టి ఉంచకూడదండి, బాగా మెత్తగా అయిపోతే జస్ట్ నీట్గా మగ్గే వరకు మూత ఉంచి తర్వాత తీసేయాలండి మనం ఫ్రై చేస్తున్నట్టు. జస్ట్ ఈ జిగురు ఉంటుంది కదండి, ఆ జిగురు పోయే వరకు మాత్రమే మూత పెట్టుకోవాలి, తర్వాత మూత పెట్టుకోవాలండి. ఇలా మనం బాగా వేయించుకోవాలండి, ఇంకా బాగా వేగాలండి. ఇవ్వండి కొంచెం కలర్ వచ్చింది కదా, ఇలా కలర్ వచ్చేటప్పుడు మనం ఇందులో కొద్దిగా పసుపు, మీకు స్పైసీ కావాలంటే స్పైసీ, లేకపోతే మీకు నచ్చిన మీకు రుచికి తగ్గట్టు వేసుకోండి. మామూలుగా అయితే 2 స్పూన్స్ సరిపోతుంది దీనికి. అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి, అలాగే 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోండి. వేసుకొని దీన్ని బాగా వేసుకోండి. ఇట్లా ఇలా అన్నీ వేసుకున్న తర్వాత 5 మినిట్స్ మూత పెడదామండి. మనకి బండి పల్లీ ఫ్రై రెడీ అయిపోతుంది. చూడండి రెడీ అయిపోయింది మన బండి పల్లీ ఫ్రై. దీన్ని మనం సర్వ్ చేసుకుందాము. లాస్ట్లో కొంచెం గరం మసాలా కొత్తిమీర వేసుకుందామండి. ఇక రెడీ అయిపోయినట్టే మన బండి పల్లీ ఫ్రై. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో మాత్రం చివరి వరకు చూడండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దామండి. ఓకే అండి, బాయ్ అండి.